జస్బార్ విత్ మీ శర్మిల. సో మీ బాడీ అసలు ఏం చేసినా ఎంత నీళ్లు తాగినా వేడిగానే ఉంటుందా? వేడి ఆ వేడి ఎక్కువ ఉండడం వల్ల హీట్ బబుల్స్ ఇలాంటివి ఏమైనా వస్తున్నాయా? జుట్టు రాలిపోతుందా వేడి ఎక్కువై? వీటన్నింటినీ కాంపెన్సేట్ చేయాలంటే వాటర్ మాత్రం కాదు అండి, ఒక స్పెషల్ జ్యూస్ తాగాలి, అదే సబ్జా సోడా. సో ఈ సబ్జా సోడాలో ఏమేమి వాడతారో మీకు తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్ గా ఆతృతగా ఉంది కదా, చెప్పేస్తాను ఆగండి. పైనాపిల్, స్వీట్ లైమ్ సోడా, సబ్జా. ముందుగా యాజ్ యూజువల్ మనం జార్ ఫిక్స్ చేసేసుకుందాం. అండ్ ఉన్నది ఒకే ఫ్రూట్ కాబట్టి ఫస్ట్ అది వేసేసుకుందాం. సో పైనాపిల్ యాడ్ చేసేసుకుందాం, స్వీట్ లైమ్ సోడా యాడ్ చేసుకుందాం అండి ఇప్పుడు. సో లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ చెప్పాను సబ్జా స్పెషాలిటీ ఏంటో, ఇప్పుడు సబ్జా యాడ్. సో అన్ని యాడ్ చేసేసుకుందాం కాబట్టి కేవలం దీన్ని మిక్స్ చేయాల్సింది బాకీ ఉంది కాబట్టి లెట్స్ స్టార్ట్ ఇట్. అండ్ yes, we are ready. సో రెడీ అయిపోయింది కాబట్టి ఈ సబ్జా సోడాని ఒక గ్లాస్ లోకి సర్వ్ చేసేసుకుందాం. సో ఫస్ట్ ఈ సబ్జా సోడా జ్యూస్ ని నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను మీకు ఎలా ఉందని. మరీ నీళ్ళు నీళ్ళుగా లేకుండా సబ్జా వేయడం వల్ల కొంచెం థిక్నెస్ కూడా వచ్చింది. ఈ సబ్జా సోడా జ్యూస్ మీ అందరి కోసం నేను తయారు చేసి చూపించా. ఐ థింక్ యూ ఆల్ ఆల్సో షుడ్ ట్రై ఇట్ అట్ యువర్ హోమ్. జ్యూస్ పేరు సూపర్ సెక్సీగా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. అదేంటంటే ఆరెంజ్ లైమ్, వినడానికి బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఆ ఇంగ్రీడియంట్స్ కూడా అవే అండి. సో కలర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మీకు చూపించేస్తాను. ఆరెంజ్ జ్యూస్, లైమ్ జ్యూస్, స్వీట్ లైమ్ సోడా అండ్ కొంచెం వాటర్. సో ముందుగా నేను ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేస్తున్నాను. ఫ్రెష్ ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్, లెమన్ ఎక్స్ట్రాక్ట్, లైమ్ సోడా, లిటిల్ వాటర్ అంటే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను అండి, దాన్ని డైల్యూట్ చేయడానికి, కాన్సన్ట్రేటెడ్ గా ఉంటుంది కాబట్టి. లెట్స్ బ్లెండ్ దెమ్. సో దిస్ ఇస్ ఇట్, లెట్స్ సర్వ్ ఇట్. సో మేకప్ వేసుకొని అందంగా ఉన్న నేను మేకప్ వేసుకోకుండా అందంగా తయారవ్వాలంటే ఈ ఆరెంజ్ లైమ్ జ్యూస్ తాగాలన్నమాట. సో లెట్ మీ టేస్ట్ దట్ ఫస్ట్. సో మీరు కూడా మేకప్ లేకుండా అందంగా తయారవ్వాలంటే ఈ ఆరెంజ్ లైమ్ జ్యూస్ మీరందరూ ట్రై చేయాలి. ఒక్కరోజు కాదండి, రెగ్యులర్ గా డైలీ తాగితే అందంగా తయారవుతారు. మామూలుగా మీరందరూ లస్సీ తాగుతారండి, ఆ లస్సీని ఇంకొంచెం మన బాడీకి బెనిఫిట్ అయ్యేటట్టు తాగాలంటే ఇందులో ఇంకో రెండు పదార్థాలు నేను ఎక్కువగా యాడ్ చేయబోతున్నాను. అవేంటి, అవి ఎందుకు అని చెప్పే ముందు ఈ లెమన్ లస్సీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పెరుగు, స్వీట్ లైమ్ సోడా, లెమన్, షుగర్. సో ఫస్ట్ నేను పెరుగు వేసుకుంటున్నాను. సో గడ్డగా ఉంటుంది కాబట్టి పెరుగు ఖచ్చితంగా బ్లెండ్ చేయాలి. ఇప్పుడు నేను లైమ్ యాడ్ చేసుకుంటున్నాను, స్వీట్ లైమ్ సోడా కొద్దిగా టేస్ట్ కోసం, షుగర్ వద్దనుకున్న వాళ్ళు ఒక రెండు స్పూన్లు తక్కువ వేసుకోండి. ఒక్కసారి అలా బ్లెండ్ చేసేసుకుంటే ఇది ఒక 5 సెకండ్లు అయిపోయే లస్సీ లైమ్. సో రెగ్యులర్ లస్సీ కాకుండా లైమ్ లస్సీ తయారు చేసేసుకున్న మన జ్యూస్ బార్ షోలో మల్టిపుల్ బెనిఫిట్స్ తో ఏ జ్యూస్ అయినా దాన్ని మరింత లాభదాయకంగా చేయగలిగే ఒక్కొక్క షో జ్యూస్ బార్. లెట్ మీ టేస్ట్ ఇట్. ఆహా, ఓహో, సూపర్ అండి. మీరందరూ కూడా యూనో బాడీ చల్లబరుచుకోవాలనుకున్నా, లేకపోతే త్వరగా యూనో ఆ తిని నరక్కుండా ఉన్నట్టు ఆ ఫీలింగ్ అలానే గొంతులో ఉన్న ఈ లైమ్ లస్సీ మీరు అందరూ తయారు చేసుకొని, మీరు తయారు చేసిందే కాకుండా పక్కన వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళు కూడా లాభం పొందేటట్టు చూడండి. అండ్ హియర్ ఇట్ ఇస్ ఫర్ యూ ఆల్. వెల్కమ్ టు జ్యూస్ బార్ విత్ మీ షర్మిల. సో మీరు షేక్ ఇట్ లైక్ షమ్మీ అనే పాట వినే ఉంటారు కదా. షేక్ ఇట్ లైక్ షమ్మీ పాట ఎందుకు పాడుతున్నానంటే ఇవాళ కూడా మనం ఒక షేక్ చేయబోతున్నాం అనమాట. ఏంటంటే డ్రై ఫ్రూట్ షేక్. సో ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వాల్నట్, మిల్క్, డేట్స్, బాదం. సో ముందుగా జార్ ఫిక్స్ చేసేసుకుందాం. వాల్నట్స్ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నానండి, బాదం అండ్ నౌ డేట్స్.
dates is very powerful dry food. So milk, calcium, ee milkshake ni blend cheyadaniki last lo milk iskuntunam. So let's blend it now. Here we go. So now it's ready to serve anamata. Ammo maamul powerful kadandi idi chaala ante chaala energetic oka protein enti oka vitamin enti oka biotin zinc anni indulo unnayandi inta powerful drink oddalu pettukonda tagestanandi meerandaru kuda meeku energy kosam korukunte vaalla gnapaka shakti perugalanukunna muscle formation lose avutunna everything andi multiple diseases gaani mee problems gaani idi solution. So you all have to definitely try this dry fruit milkshake, and here it is. ఈ డ్రింక్ మీరు ఎక్కడ చూసిండరు కేవలం జ్యూస్ బార్ లోనే. సో ఈ ఇంగ్రీడియంట్స్ మనకు రెడీ టు అవైలబుల్ అన్నాను కదా, ఏంటంటే మింట్ లీవ్స్, సోయా మిల్క్, మ్యాంగో పల్ప్, హనీ. సో ముందుగా జార్ తీసేసుకుందాం అండ్ ఉన్న ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసుకుందాం. సో మింట్ యాడ్ చేస్తున్నాను and then soya milk. ఈ జ్యూసెస్ కైనా మిల్క్ యాడ్ చేస్తే కొంచెం థిక్నెస్ వస్తుందండి, అండ్ మిల్క్ యాజ్ యు ఆల్ నో కాల్షియం ఉంటుంది. మ్యాంగో పల్ప్, అండ్ హనీ. మీకు ఏ హనీ ప్రిఫర్ చేస్తారో మీ ఇంట్లో వాళ్ళు ఆ హనీ యాడ్ చేసేసుకోండి. హనో లెట్ మిక్స్ ఇట్. అయిపోయింది, ఫినిష్. సో ఈజీలీ మేకింగ్ ప్రాసెస్ మ్యాంగో డిలైట్ రెడీ టు సర్వ్. టేస్ట్ చేద్దాం మనం అందరం. అమేజింగ్ అండి, అమేజింగ్ నిజంగా. కిడ్స్ కానీ ఈ డ్రింక్ తాగితే అడిక్ట్ అయిపోతారు, ఎందుకంటే వాళ్ళకి స్వీట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి. అండ్ మనం న్యాచురల్ స్వీట్స్ యాడ్ చేసాం, షుగర్స్ ఏం యాడ్ చేయకుండా. సూపర్గా ఉంది. సో మీరు కూడా మీ ఇంట్లో ఇది తయారు చేసుకుంటారని అనుకుంటున్నాను.